ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా సీఎం రేవంత్ నగరానికి అడ్డంకిగా మారనున్న భూసేకరణ చట్టం చట్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి ప్రకటన ఒక ప్రయోజనం కోసం సేకరించిన భూమిని మరొకదానికి వినియోగించరాదు గతంలో హర్యానా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది అసలు ఏంది కథ చూద్దాం ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి నగరంగా చెప్పుకుంటున్న ఫ్యూచర్ సిటీకి ఆదిలోనే హంసపాతం ఎదురయ్యే ఎలా కనిపిస్తూ ఉంది సో రాష్ట్రంలో నాలుగో మహానగరం అద్భుతంగా నిర్మించాలనుకుంటున్నటువంటి సిటీ వాస్తవ రూపం దాల్చేలా కనపడడం లేదు గతంలో కేంద్రం చేసిన చట్టం ప్రకారం చట్టమే దానికి ప్రధాన అడ్డంకిగా మారనున్నదన్నది ప్రస్తుత చర్చ అంతేకాదు రియల్టర్ల కోసమే ఈ నగరం తెరపైకి వచ్చిందన్న టాక్ కూడా వినిప వినపడుతోంది దీంతో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు ఏంటి అన్న ప్రశ్న ఉదయిస్తోంది అసలు సిటీ నిర్మాణం జరుగుతుందా జరగదా అన్న సందేహాలు కూడా అందరిలో నెలకొన్నాయి అసలు ఈ సిటీ లేదులో టీస్ లేదు వ్యవహారం సిటీ ఎక్కడిది సిటీ లేదేమి లేదు అంతా ఈ దంద వ్యవహారం కోసం చేస్తున్నటువంటి కథ ఇది ఎక్కడ సిటీ ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం పైన సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి కీలకంగా మారిన భూసేకరణ ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకువెళ్లేలా లేదని పలువురు వ్యాఖ్యానిస్తా ఉన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఉన్న కఠిన నిబంధనలు దీనికి కారణం కానున్నాయి ఫ్యూచర్ సిటీలో సిటీ హైదరాబాదు సికింద్రాబాదు సైబరాబాదు నగరాలతో పాటు నాలుగో నగరం నిర్మించాలనుకుంటున్నట్టు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రకటించిన విషయం తెలిసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఫార్మా సిటీ ప్లాన్ చేసింది అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి ఫార్మాసిటీ ప్రాజెక్టు కోసం సేకరించిన పన్నెండు వేల ఎకరాల భూమిని ఫ్యూచర్ సిటీ కోసం వినియోగించాలని భావిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది భూసేకరణ చట్టం ప్రకారం ఇది సాధ్యం కాదని మరో వాదనోత్తరపైకి వచ్చింది ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సేకరించిన భూమిని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదనే ఆ చట్టంలో ఉన్నది హర్యానా స్టేట్ వర్సెస్ సుప్రీంకోర్టు కేసులో ఇదే అంశంపై స్పష్టంగా ఉన్నది ఒక ప్రయోజనం కోసం సేకరించిన భూమిని వినియోగించాలి లేదా తిరిగి ఎవరైతే ఎక్కడైతే సేకరించరో ఎవరి నుంచి సేకరించరో వాళ్ళకే తిరిగి ఇచ్చేసేయాలి రెండు వేల పద్నాలుగు నాటి సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఏడులో ఎస్సీజి జడ్ ల పేరుతో సేకరించిన భూములు ఎలా ప్రైవేట్ పరం అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే నాడు రాష్ట్రంలో పెను దుమారమే రేగింది రైతులు గిరిజనుల నుంచి వేలాది ఎకరాల భూమిని సేకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ప్రైవేట్ కంపెనీలకు విక్రయించింది ఒక ఉమ్మడి ఏపీలోనే కాదు కా దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి అయితే పరిశ్రమల పేరుతో సేకరించినటువంటి భూములను రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం దుర్వినియోగం కాకుండా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదమూడులో కఠినమైనటువంటి నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఈడ చేసేది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా అదే కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని తూట్లు పడుస్తూ ఉంటుంది అన్నమాట గజుడు ఈ నిబంధన ప్రకారం స్మార్ట్ సిటీ కోసం సేకరించిన భూములు ఫ్యూచర్ సిటీకి వినియోగించడం తగదన్నది బీఆర్ఎస్ వాదన ఇదే విషయాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు స్పష్టమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఫార్మాసిటీ భూములను రైతులకు తిరిగి విచ్చేయాలని సూచించారు రేవంత్ సర్కార్ చెబుతున్నట్టు అధునాతనమైనటువంటి వసూలతో తోటి అన్ని రకాల యూనివర్సిటీలతో యూనివర్సిటీలతో ఈ నిర్మాణం అయ్యేటువంటి ఫ్యూచర్ సిటీని రైతులను సిటీని రైతులను పనంగా పెట్టి నిర్మించాల్సిన అవసరం లేదని పలువురు వాదిస్తున్నారు వారి దగ్గర నుంచి ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వ భూములను సేకరించిందో ఆ ప్రయోజనాలు నెరవేరేలా చూడాలని అంటున్నారు అంతేకాదు రియల్ రియల్టర్లకు లబ్ధి చేకూర్చేలా మాత్రం ప్రయత్నించొద్దని సూచిస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఇదంత పెద్ద బోగస వ్యవహారం కాబోతూ ఉంది ఈ ఈ ఫ్యూచర్ సిటీ లేదు లోటపీస్ లేదు ఏది కాదు ఈ సిటీ కోసం పన్నెండు వేల ఎకరాలు ఇక్కడ ముచ్చర దగ్గర ఆ ప్రాంతంలో కేటాయించి ఆ కందుకూరు ఆ ప్రాంతంలో భూసేకరణ చేసేరు పన్నెండు వేల ఎకరాలు దేనికోసము ఫార్మాసిటీ కోసం సో అది కూడా ఎక్కువ ఫార్మాసిటీ అంటే పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు అక్కడ ఏర్పాటు చేసుకుంటారు దానికోసం కేటాయించినటువంటి సేకరించినటువంటి భూములను రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు అంటే అక్కడ నేను ఒక అధునాతనమైనటువంటి ఒక ఏఐ నగరాన్ని నిర్మిస్తాను నేను అక్కడ అని చెప్తా ఉన్నాడు ఆయన ఆయన ఒక ఏదో శాటిలైట్ టౌన్షిప్లు నిర్వహిస్తా ఒక నగరాన్నే కడతా అని చెప్తా ఉన్నాడు ఎవరు మన రేవంత్ రెడ్డి గారు అసలు ఇది సాధ్యమవుతుందా అనేటువంటి ఆలోచన ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక పని కోసం అంటే ఏదైతే ఈ భూములను తీసుకున్నది ఫార్మసిటీ కోసం తీసుకుంటే ఆ ఫార్మసిటీ కోసం తీసుకున్నటువంటి భూములను ఫార్మసిటీ కట్టకుండా దాంట్లో నేను ఒక నగరాన్ని కడతా అంటే అది ఒప్పుకునేటువంటి అవకాశం ఉందా రెండు వేల పదమూడు చట్టం ప్రకారము అది సాధ్యమైనటువంటి అవకాశం లేదు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు తెచ్చినటువంటి చట్టం అది కేంద్రంలో యూపీఏ సర్కారు యూపీఏ టూ సర్కారు తెచ్చినటువంటి చట్టం అది ఆ చట్టం ఇప్పుడు ఈయనకు ఈ ఫ్యూచర్ సిటీకి అడ్డం కాబోతూ ఉంది మరి దాన్ని దానికోసమని దీనికోసమని నాంచి నాంచి గతంలో రెండు వేల ఏడులో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాప వ్యాపారులకు అమ్ముకుందాం అట్లనే అమ్ముకుంటుందా మరి పన్నెండు వేల కోట్లు చివరికి అమ్ముకొని మన బంధుగారానికి మన అన్నదమ్ములకు లాభం చేకూరుతుందా సంచులన్నీ చేరవేస్తుందా అనేది చూడాల్సినటువంటి అవసరం పెద్ద పెద్ద కుంభకోణం జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి దీంట్లో